ఏకైక నిదర్శనం బహుశా భారతదేశం మొత్తం మీద కూడాను ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేపట్టలేని విధంగా బీసీ సామాజిక వర్గాల వారు నిన్నటి మన ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైనటువంటి ఈ వర్గాల వారన్నింటినీ కూడాను ఒక్కొక్క కులానికి ఒక కార్పొరేషన్ ద్వారా 56 కార్పొరేషన్లకు నియమించడమే కాకుండా ఒక్కొక్క కార్పొరేషన్ కి 12 మంది డైరెక్టర్లు నిర్ణయించేస్తూ సుమారుగా 700 మందికి ఈ రాష్ట్రంలో రాజకీయ పదవులు త్వరలో లభించబోతున్నాయని చెప్పారంటే దీనికన్నా పెద్ద ఇంకోటి ఆశ్చర్యకరమైన సంఘటన ఇంకోటి లేనే లేదు. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఓట్ బ్యాంక్ రాజకీయ పరిమితమైనటువంటి వర్గాల వారిని రాజకీయంగా ముందంజలో తీసుకుని వెళ్లే విషయంలో కానివ్వండి, నిరుద్యోగ యువతగా జాబులు వస్తాయో రావో అని చెప్పి నిరాశ నిస్పృహంలో బ్రతుకుతున్నటువంటి లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, సచివాలయ వ్యవస్థ ద్వారా కానివ్వండి, సుమారుగా 400,000 మంది పైచీలకు వ్యక్తులకు ఈ సంవత్సర కాలంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితులు ఉన్నాయి. మరలా ఆల్రెడీ ఖాళీలు ఉన్నటువంటి స్థానాలన్నింటిలో ఫిలప్ చేయడానికి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఫిలప్ ఇవ్వడం కూడా జరిగింది. బహుశా రేపు మాపో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా జరుగుతున్నాయి. మరలా 200,000 మంది నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రానున్న రోజుల్లో రాబోతున్నాయని దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలలో భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం ఒక తలమానికంగా నిలబడినందుకే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా కోవిడ్ సమయంలో తీసుకున్నటువంటి నివారణ చర్యలు కానివ్వండి, ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపే విషయంలో కానివ్వండి, భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం ఒక దిక్సూచిలుగా నిలబడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడమే కాకుండా ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. కాబట్టి అధికారం చేపట్టినటువంటి 15 మాసాలలోనే భారతదేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 3వ స్థానం లభించిందని చెప్పేసి అని కూడా గ్రంథంగా తెలియజేయడమే కాకుండా ఈ గౌరవం ఈ ఖ్యాతి మొత్తం కూడాను ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్న పౌరుడికి కూడా లభిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ ఆసరా ద్వారా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో రానున్న రోజుల్లో ఐటీసీ వాళ్ళు కానివ్వండి, అమూల్ డైరీ వాళ్ళు కానీ, మదర్ డైరీ కానివ్వండి, లేదనుకుంటే రిలయన్స్ సంస్థల ద్వారా వ్యాపార రంగంలో కూడా మహిళలను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేయని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయటం, ఆ దిశగానే ఈ మధ్య సంబంధిత కంపెనీల వాళ్ళతో కూడా ఎంఓయూలు కూడా చేసుకుని ప్రాంతాల వారీగా అక్కడున్నటువంటి వనరులు ఏమిటి, ఏ వనరులో మహిళలు ఇన్వాల్వ్ చేస్తే ఏ విధమైనటువంటి ఆర్థిక సౌలభ్యం లభిస్తుందనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రానున్నటువంటి సంవత్సర కాలంలో మహిళలకు సంబంధించి మంచి ఆర్థిక పరమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పని కూడా తెలియజేయడమే కాకుండా ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తున్న ప్రతి నిర్ణయంలో కూడా 50% మహిళలకు అన్ని రకాలైన రిజర్వేషన్ అర్హతలు కల్పించాలని చెప్పని కూడా నిర్ణయం తీసుకోవటం ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి మహిళా పక్షపాతం చెప్పేదానికి ఎంతకన్నా నిదర్శనం లేదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆసరా ద్వారా ప్రవేశపెట్టిన పథకాల ద్వారా వస్తున్న లబ్ధినందు కూడాను మీ యొక్క ఆర్థిక స్థితిగతులకు ఉచ్చారణ స్థితిగతులకు సద్వినియోగం చేసుకుంటానని చెప్పేది కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, వసంత కృష్ణమూర్తి, నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.